ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏమిటి? గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఓవరాల్ రెవెన్యూ, గవర్నమెంట్ బడ్జెట్ కింద ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది అన్నది రాసుకుంటుంది. సో రిసీట్స్ అని అంటాము, ఎక్స్పెండిచర్ అని అంటాము. గవర్నమెంట్ యొక్క రిసీట్స్ మళ్ళీ రెండు రకాలు. ఒకటి రెవెన్యూ రిసీట్స్, అంటే షార్ట్ టర్మ్లో వచ్చేది. రెండోది క్యాపిటల్ రిసీట్స్, లాంగ్ టర్మ్ ఎక్కువ మొత్తంలో వచ్చేటటువంటిది. ఈ రెవెన్యూ రిసీట్స్ మళ్ళీ రెండు రకాలు, ఒకటి ట్యాక్స్, రెండోది నాన్ ట్యాక్స్. మరి ట్యాక్స్ రిసీట్స్ ఆర్ ట్యాక్స్ ఇన్కమ్ అనేటటువంటి దాన్ని ట్యాక్స్ రెవెన్యూ అంటాం. ఇది మళ్ళీ రెండు రకాలు. ట్యాక్సేషన్ అన్నది గవర్నమెంట్ యొక్క ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా దీన్ని పరిగణిస్తారు. ఇక్కడ ఇన్వాలంటరీ, ఇదేమి వాలంటరీ కాదు, మీ ఇష్టం అనేది కాదు, ఇంత సర్టెన్ అమౌంట్ అనేది విధిస్తారు, ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి. దాంట్లో డైరెక్ట్ ట్యాక్సెస్ అని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని రెండు క్యాటగిరీస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ ఇవన్నీ వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ వస్తాయి. ట్యాక్సెస్ అనేటటువంటివి డైరెక్ట్ ఇండైరెక్ట్గా అంటాము. ట్యాక్స్ రెవెన్యూ ఎంత బెటర్గా ఉంటే గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ రీసోర్సెస్ అంత బెటర్గా ఉన్నట్టు, అంతే కదా. ట్యాక్స్ నుంచి వచ్చే మనీ ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టడానికి కూడా మనీ ఎక్కువగా ఉంటుంది. అదే తక్కువగా ఉంటే దానికి సరైన మొత్తంలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్కి మనీ సరిపోకపోవచ్చు. ఆ విధంగా ట్యాక్స్ రెవెన్యూ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ట్యాక్స్గా మనం కేటగరైజ్ చేస్తాము.